హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో మన టీమిండియా గెలిచింది. ఎస్ అఫ్ కోర్స్ మన వాళ్ళు 40 పరుగులు భారీ తేడాతో గెలిచారు, బట్ మన టీమిండియా వన్ సైడెడ్గా గెలిచిందని చెప్పుకునే కంటే సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ను వన్ సైడ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్లో మన టీమిండియా 13 ఓవర్లు ముగిసేసరికి ఒక పెద్ద టీంతో ఆడినట్టు ఆడింది. అంటే మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎక్కడ కూడా ఇంటిని చూపించలేకపోయారు. సో ఇలాంటి టైంలో మన టీమిండియా 160 అయినా కొడుతుంది అనిపించింది, బట్ అప్పుడు వచ్చాడు సూర్యకుమార్ యాదవ్. అసలు ఏం ఆడాడు భయ్య, వచ్చిన ఫస్ట్ బాల్ నుండి చిత్తకు కొడేశాడు. నిజంగా 13 ఓవర్లో బ్యాటింగ్కి వచ్చి కేవలం 22 బంతులు ఆడినా ఏకంగా 68 పరుగులు కొట్టాడు. కొంతమంది అనొచ్చు హాంకాంగ్ చిన్న టీం ఎవరైనా కొడతారని, బట్ హాంకాంగ్ బౌలింగ్ అయితే చిన్న టీం బౌలింగ్లో ఏమీ లేదు. వాళ్ళు నిజంగా చాలా బాగా బౌలింగ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ మంచి బౌలింగ్కి తోడు మన టీమిండియా టాప్ ఆర్డర్ కొంచెం బాక్డౌన్ అయి ఆడారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ దిగింది. అండ్ టీంలో ఒక చేంజ్ చేశారు, అదేంటంటే హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చి పంత్ని టీంలోకి తీసుకొచ్చారు. సో ఇదైతే కొంతవరకు టాక్టికల్ చేంజ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే పంత్ టీంలోకి రావడం వల్ల మనకి 6th బౌలింగ్ ఆప్షన్ ఎగిరిపోయింది. సో మన వాళ్ళు 5 బౌలింగ్ ఆప్షన్స్తోనే బరిలోకి దిగారు. బట్ ఎనివే మన వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఎక్కడా కూడా టాప్ గేర్లో స్టార్ట్ అవ్వలేదు. రోహిత్ శర్మ ఒక ఎండ్లో షార్ట్స్ ఆడినా కానీ కేఎల్ రాహుల్ మాత్రం చాలా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. అది ఎంత నిదానంగా అంటే అతని బ్యాటింగ్ చాలా ఇన్సెక్యూర్గా కనిపించింది. నేను త్వరగా అయిపోతే నన్ను ఎక్కడ ట్రోల్ చేస్తారని చెప్పి ఆడినట్టు చాలా నిదానంగా ఆడాడు. సో పవర్ ప్లేలో కేఎల్ రాహుల్ ఎక్కడ అటాక్ చేయలేదు, ఒక ఫ్రీ హిట్ వస్తే ఆ ఫ్రీ హిట్లో 6 కొట్టాడు అంతే, మిగతా అన్ని బాల్స్ని కూడా ఆల్మోస్ట్ సేఫ్గానే ఆడుకున్నాడు. సో దీనివల్ల అయితే రోహిత్ శర్మ స్కోర్ వేగం పెంచడం కోసం షార్ట్లు ఆడవలసి వచ్చింది. అండ్ ఇదే క్రమంలో అతను 21 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. బట్ రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత మన టీమిండియా ఇన్నింగ్స్ మరీ స్లో అయిపోయింది. విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా రన్ అవ్వబాల్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో మన టీమిండియా రన్ రేట్ ఎక్కడ కూడా పైకి పోలేదు. ఆల్మోస్ట్ 13 ఓవర్లు అయిపోయినా కానీ మన వాళ్ళ రన్ రేట్ అనేది 7 దగ్గరలోనే ఉంది. సో ఇలాంటి టైంలో అయితే నాకు ఆబ్వియస్లీ ఒకటి అనిపించింది, మన వాళ్ళు నిజంగా హాంకాంగ్తో ఆడుతున్నారా లేకపోతే ఏదైనా పెద్ద టీంతో ఆడుతున్నారని. సో మాట అగ్రెసివ్గా ఉంటుందని వాకల్గా చెప్పిన మన బ్యాట్స్మెన్ని చాలా నిదానంగా ఆడారు. అండ్ క్రీజ్లో ఉన్నంతసేపు చాలా ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేసిన రాహుల్ 39 బంతులు 36 పరుగులు సాధించి 13 ఓవర్ లాస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. సో ఈ టైంలో అయితే మన టీమిండియా స్కోర్ ఒకవేళ మంచి ఫినిష్ వస్తే 170 వరకు వస్తుంది అనుకున్నాం. కానీ 14 ఓవర్ నుండి సీన్ మొత్తం మారిపోయింది. స్కై వచ్చి రాగానే ఫస్ట్ తాను ఆడిన 2 బాల్స్ని 4 కొట్టాడు. ప్రతి ఓవర్లో కూడా దొరికిన బాల్ను దొరికినట్టు బౌండరీకి పంపాడు. అండ్ ఇందులో 16 ఓవర్ 4 బంతికి ఒక షార్ట్ ఆడాడు భయ్య, పిచ్చెక్కి పోయి నిజంగా షార్ట్ చూస్తే. సో స్కై బ్యాటింగ్ వచ్చిన తర్వాత మన టీమిండియా ఇన్నింగ్స్ అయితే స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టు ఒక టాప్ గేర్లో పోయింది. ఈవెన్ స్కై వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ కూడా తన ఇన్నింగ్స్ వేగాన్ని పెంచాడు. సో వీళ్ళిద్దరూ ఒక బ్రిలియంట్ పార్ట్నర్షిప్తో మన టీమిండియా ఎక్స్పెక్ట్ చేయని 192 రన్స్ స్కోర్ ఇచ్చారు. మరి ముఖ్యంగా డెత్ ఓవర్స్లో కింగ్ కోహ్లీ అండ్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ హాంకాంగ్ బౌలర్స్కు చొక్కలు చూపించారు. లాస్ట్ ఓవర్లో అయితే స్కై ఏకంగా 4 సిక్స్లు కొట్టాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఒక 25 బాల్స్ ఆడే వరకు 100 స్ట్రైక్ రేట్ తాడినా ఆ తర్వాత మాత్రం తన స్ట్రైక్ రేట్ను 135కు పట్టుకెళ్లాడు. సో మన టీమిండియాలో కోహ్లీకి ఇచ్చిన రోల్ ఎలానూ యాంకర్ రోలే. సో అతనైతే తన రోల్ను చక్కగా కంప్లీట్ చేసి స్కైకి చాలా మంచి సహకారం అందించాడు. అండ్ ఇదే క్రమంలో 31st హాఫ్ సెంచరీ కూడా కొట్టాడు. ఇనివే విరాట్ కోహ్లీ వింటేజ్ స్టైల్లో బ్యాటింగ్ చేసినా కానీ స్కై మాత్రం అందరి దృష్టిని తన వైపుకి తిప్పేసుకున్నాడు. ఇక 193 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన హాంకాంగ్ టీం అయితే త్వరగా అయిపోద్దేమో అనుకున్నాం, బట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చూపించారు. మరి ముఖ్యంగా బాబర్ హైతాడిన ఇన్నింగ్స్ చూస్తే మన వాళ్ళు ఒకవేళ 160 లోపే కొట్టుంటే ఖచ్చితంగా హాంకాంగ్ వాళ్ళు గెలిచేసేవారేమో అనిపించింది. సో హాంకాంగ్ టీం అయితే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చూపించింది, బట్ మన టీమిండియా బౌలర్లు ఊరుకుంటారా? రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు పడగొడుతూ హాంకాంగ్ బ్యాట్స్మెన్కి ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. మరి ముఖ్యంగా స్పిన్నర్లు యజ్వేంద్ర చహల్ అండ్ రవీంద్ర జడేజా ఇద్దరు కూడా బ్రిలియంట్ బౌలింగ్ చేశారు. నిజంగా 5th బౌలింగ్ ఆప్షన్ ఆడిన జడేజా అయితే 4 ఓవర్లు వేసి 15 పరుగులు మాత్రం ఇచ్చాడు. ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అదర్ హ్యాండ్ ఆవేష్ ఖాన్ మరియు హర్షదీప్ సింగ్ చాలా ఎక్కువగా రన్స్ ఇచ్చేశారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరు కలిపి ఆల్మోస్ట్ 100 రన్స్ ఇచ్చారు. సో హాంకాంగ్ టీమ్ చేసింగ్లో 150 పరుగుల మార్కును దాటిందంటే దానికి ప్రధాన కారణం వీళ్ళిద్దరు పూర్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆవేష్ ఖాన్ మరోసారి డెత్ ఓవర్స్లో ఫెయిల్ అయ్యాడు. అయితే ఇవన్నీ పక్కన పెడితే మన క్యాప్టెన్ రోహిత్ శర్మ ఒక ఇంట్రెస్టింగ్ మూవ్ చేశాడు. అదేంటంటే డెత్ ఓవర్స్లో విరాట్ కోహ్లీ చేత 1 ఓవర్ వేయించాడు. అండ్ విరాట్ కోహ్లీ చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో విరాట్ కోహ్లీకు ఈ 1 ఓవర్ ఇవ్వడం వెనక చాలా పెద్ద స్టోరీనే ఉంది. నేనైతే దీని గురించి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఎనివే హాంకాంగ్ టీం అయితే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చూపించి పెద్ద టార్గెట్ వాళ్ళ ముందున్న ఆల్అవుట్ కాకుండా ఆడారు. ఇక ఈ మ్యాచ్లో ఆబ్వియస్లీ దుమ్ము దులిపేసిన సూర్యకుమార్ యాదవ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.